మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు డివి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. డివి గారు నమస్కారం సార్. నమస్తే డివి గారు. వైసీపీలో అది మన తెలుగులో యాక్చువల్ గా వైకాపా పార్టీ అంటాం, కానీ అది వైకామ పార్టీయా అని చాలా మంది ఇట్లా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ పార్టీలో మొన్న అనంతబాబు ఇష్యూ చేశాం, అంతకుముందు దువ్వాడ శ్రీనివాసు, గోరంట్ల మాధవ్, ఈ అంబటి రాంబాబు అవంతి మాటలు మనం విన్నాం. సౌజన్య సుకన్య ఏదో చెప్తా ఉంటారని. సో ఇలాంటి పరిస్థితి ఆ పార్టీలోనే ఎందుకు కనిపిస్తుంది? అంటే దురదృష్టం, భ్రష్టత్వం. దురదృష్టం కన్నా కూడా దీన్ని ఎలా చూడాలా, భ్రష్టత్వంగా చూడాలా. భ్రష్టులందరికీ ఎయిర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మారిందా? వై కామ పార్టీ అనే చెడ్డ పేరు తెచ్చుకోవటం. ఆయన ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారు అసలు దీని అబ్రివేషన్ ఏదో మార్చేశారు. యువజన శ్రామిక రసిక చిల్లిపి పార్టీ అనో ఏదన్నట్టున్నాడు. అది ఏది నాకు కరెక్ట్గా గుర్తురాల. వైఎస్ఆర్ సిపి అది ఎంత భ్రష్టత్వం అంటే, వీళ్ళ మన ప్రతినిధులు, వీళ్ళనా జగన్మోహన్ రెడ్డి చట్టసభలకి పంపింది. ఇప్పుడు అతను ఎవరు రాజ్యసభ సభ్యులు, ఎవరు విజయసాయి రెడ్డి, ఆయనది ఒక ఎపిసోడ్ ఒక నెల రోజులు అదే రచ్చ గబ్బు పట్టించారు. ఎండోమెంట్ శాంతి, లేకపోతే అతను ఎవరు మదన్మోహన్, అతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఈమె రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగి. ఆ బిడ్డ ఎవరో పుడితే ఆ బిడ్డ డిఎన్ఏ నేను రెడీ, నువ్వు రెడీయా అంటాడు. ఎవరు మదన్మోహన్, ఎవరిని విజయసాయి రెడ్డి. ఆఫ్ కోర్స్ ఆయన దానిపైన ఏదో హైకోర్టుకి వెళ్ళి ఏదో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నట్టున్నాడు. అంటే అంతకుముందే నువ్వు మీరు చెప్పారు ఎవరు మాధవ్, అదేదో వీడియో కాల్, అది అసలు మరీ ఘోరం. ఏంటి అసలు ఎంపీల వాట్సాప్ గ్రూప్లో అది వేశారంట. అయ్యో ఆ మాధవ్ది గబ్బు గబ్బు పట్టించారు. అసలు అది లోక్సభలో గబ్బు, ఈయన రాజ్యసభలో గబ్బు అనమాట. ఇప్పుడు మీరు చెప్పింది ఎవరు, దువ్వాడ సీను అనంతబాబు, వీళ్ళు శాసన మండలి గబ్బు పట్టించారు. ఇవన్నీ పెద్దల సభ, పెద్దల సభకి ఈ గబ్బు వాళ్ళందరినీ పంపించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఎలా చూడాలి, ఆ పార్టీని ఎలా చూడాలి? అప్పుడు దువ్వాడ సీను, దువ్వాడ వాణి, అవరు ఓ పతి పత్ని, అవరు ఓ ఎవరా దివ్యల మాధురి మాధురి. అబ్బో అసలు అది ఒక చెండ చండాలంగా దాని మీద పాపం. డాక్టర్లు చదివిన ఇద్దరు కూతుళ్ళు కూడా వెళ్ళి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఎవరు అసలు అది దుర్భరం అన్నమాట. ఏది ఇప్పుడు అది ఇతను ఎవరు, అనంతబాబు. ఆ అనంతబాబుది అసలు మామూలుగా ఏదో ముద్దులు పెడుతున్నట్టుగా, తర్వాత మళ్ళీ దానికి అతను ఏదో బిల్డప్ ఇచ్చి మళ్ళీ వీడియో ఏదో రిలీజ్ చేశాడు, ఎవరు బర్త్డే పార్టీ, ఒక పిల్లాడికి ముద్దులు పెడుతున్నాను అన్నట్టుగా అతను అన్న నేపథ్యం. ఇప్పుడు అనంతబాబు ఇవాళ అక్కడ ఒక పెద్ద డాన్గా మారాడని, విశాఖ ఏజెన్సీలో అతని పైన చిలవలు పలవలుగా, తండ్రిని మించిన కర్కోటకుడు అన్న చెడ్డ పేరు అనంతబాబు. ఏది వాళ్ళ నాన్ని మావోయిస్టులు చంపేశారు. ఇలాంటి చర్యల వల్ల, గిరిజనులను దోపిడీ వల్ల, సేమ్ మరి అతన్ని మించిన కర్కోటకుడుగా మరి ఇతను వెళ్ళాడంటే, ఆ రంగురాళ్ల మీద అదొక పెద్ద ఇష్యూ, కలప స్మగ్లింగ్ అని. అసలు వాళ్ళెవరు ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేల యొక్క ఏది ఏటీఎం కార్డులు, వాళ్ళ యొక్క లెటర్ ప్యాడ్లు ఇతని దగ్గర ఉంటాయంట. వంతల రాజేశ్వరి ఏటీఎం కార్డు ఇతని దగ్గర పెట్టుకునేవాడంట. తర్వాత వచ్చిన ధనలక్ష్మి ఎమ్మెల్యే 2019, అంటే తన డమ్మీలని ఎమ్మెల్యేలుగా జగన్మోహన్ రెడ్డితో గెలిపించుకోవటం. అసలు ఇతని మీద ఏదో కుల ధృవీకరణ ఇది కూడా ఉంది. ఏది కొండకాపుగా చూపించి ఓకే జడ్పీటీసీ గెలవడం కానీ ఎంపీపీకి గెలవడం కానీ, తర్వాత అతనే అసెంబ్లీకి వేయాలని చూస్తే అది కాస్త క్యాన్సిల్ అయింది. ఏది అతని కుల ధృవీకరణ ఇష్యూలో ఓకే. ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆయన్ని మనం ఎలా చూడాలి, ఆ పార్టీని ఎలా చూడాలి? ఇది అసెంబ్లీలో ఇక మరీ చండాలం. ఏది అసెంబ్లీలో మీరు అన్నారు అంబటి రాంబాబా అవంతి అరగంట, ఏంటి ఆ పిల్లల పేర్లు, ఆడపిల్లలు ఎవరు, సంజన సుకన్య. ఏదో ప్రెస్ మీట్లో ఇవాళ అదే మొన్న మధ్య ఎవరు అడిగారు రిపోర్టర్, ఏమని సార్ మీ మీద వీడియోలు మేము అదే అంటే వీడియోలు వచ్చాయని కంగారు పడ్డాడంట. కాదండి నాదే పొరపాటు, వీడియో కాదు అది ఆడియో అని అంటే, ఒకవేళ వీడియోలు ఉన్నాయేమో అనుకున్నానులే అని ఆయన అన్నా నేపథ్యం. వస్తాయా అవి కూడా, ఆ భ్రష్టత్వం కూడా మనం చూడాలా? అసలు రోజు వస్తే చాలు పొద్దున ఇవాళ ఏ దరిద్రుడు వీడియో చూడాల్సి వస్తుందని పరిస్థితి అన్నమాట. ఇప్పుడు అంబటి రాంబాబే కాదు, అవంతి శ్రీనివాసరావు, వాడిదేదో గంట అనుకుంటా, నువ్వు ఉన్నావా
నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా, ఈ దరిద్రం అంతా మనం వినాల్సి వచ్చింది. కాదు సార్, అసలు ప్రజల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ అభివృద్ధి సంక్షేమం గురించి ఏనాడు ఆలోచన చేయకుండా ఇది వినాల్సి వచ్చింది మనం గత 5 ఏళ్లలో. అంటే ఆడపిల్లల యొక్క బలహీనతలు ఇప్పుడు ఉద్యోగాల కోసం వస్తారు, లేకపోతే పదోన్నతుల కోసం వస్తారు, ప్రమోషన్స్ కోసం. ఆ వచ్చినటువంటి ఆ మహిళల్ని వీళ్ళు ఈ విధంగా టార్గెట్ చేయటం, టార్చర్ పెట్టడం, ఇది క్షమించదన్నమాట. ఏది వీళ్ళందరినీ ప్రకృతి క్షమించదు, మామూలు సాగు జావరు వీళ్ళంతా కూడా. మనం శాపాలు పెట్టడం కాదు, ఆ ఆడబిడ్డల కన్నీళ్ళు వాళ్ళ ఉసురు పోసుకుంటే ఎప్పటికైనా వీళ్ళకి అధోగతి అన్నమాట. ఇప్పుడు ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట, ఆయన ఎవరు జనసేన బొలిశెట్టి వదిలాడు ఏ ఫోటోల మధ్య ఒక 10 డేస్ బ్యాక్ 1 వీక్ బ్యాక్. ఒక దళిత మహిళని అతను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె కదలికలని, ఆమె అసలు ఎక్కడికి వెళ్ళినా నిఘా పెట్టడం, ఒక 23 సీసీ కెమెరాలు ఆమె ఇంటి చుట్టూతా. ఆ దళిత మహిళ ఇప్పుడు ఆ బిడ్డనేదో ఇతనే ఒళ్ళో కూర్చోబెట్టుకుని తలనీలాలు తీర్చడం. వీళ్ళెవరికి మగపిల్లలు లేకపోవటం, మగపిల్లల కోసమే ఈ కన్నడం బిగించేశారు, అర్థం కాని పరిస్థితి. ఎవరిని కదిలించినా 2 ఆడపిల్లలు ఉంటారు. అంబటి రాంబాబుకి 2 ఆడపిల్లలు, ఇతనెవరు అనంతబాబుకి 2 ఆడపిల్లలు. ఆడపిల్లల తల్లిదండ్రులు అయి ఉండి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారంటే వీళ్ళు అమ్మవారి యొక్క ఆగ్రహానికి బలి కాక తప్పదన్నమాట. సరే, ఇంత పార్టీలో ఇంత జరుగుతున్నా ఎందుకు పిలిచి ఆయా ఘటనల మీద మాట్లాడే పరిస్థితి లేదు, ఏదో చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించలా? ఇప్పుడు అతన్ని ఏదో ఇన్ఛార్జిగా తప్పించారంట, ఒక ఒక 20 రోజులు గబ్బు పట్టిన తర్వాత దువ్వాడ సీన్ టెక్కల ఇన్ఛార్జిగా తప్పించారు. ఎవరిని పెట్టారు? పేరాడ తిలక్ను ఎవరిని పెట్టినట్టు. అవును, పేరాడ తిలక్. అంటే ఇప్పుడు దువ్వాడ సీన్ని మరి నువ్వు టెక్కల ఇన్ఛార్జిగా తొలగించినప్పుడు అదే విజయసాయిరెడ్డికి ఎందుకు ఇవ్వలేదు? విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కంటిన్యూ చేయటం ఏంటి రాజ్యసభ పక్ష నేతగా? ఇప్పుడు న్యాయం ఎవరికైనా ఒకటే కదా, దువ్వాడస్కి ఎన్నుకు ఒక న్యాయం, సాయిరెడ్డికి ఒక న్యాయమా? అనంతబాబు మీద చర్యలేవి? అవును. ఇప్పుడు ఇవాళ వీళ్ళు కౌన్సిల్ గబ్బు పట్టిస్తే ఆ 4 అసెంబ్లీ గబ్బు పట్టించారు. ఎవరు? అంబటి, అవంతి, ద్వారంపూడి. అసలు ఫోక్సో కేసు వాడు ఒకడు ఉన్నాడు, వాడు జైల్లో ఉన్నట్టున్నాడు 52 రోజులుగా. మాజీ ఎమ్మెల్యే ఎవరతను? సుధాకర్, జరదొడ్డి సుధాకర్ అని అకోడుమూరు మాజీ ఎమ్మెల్యే. 3 ఏళ్ళు ఆ బిడ్డ ఇబ్బంది పెట్టాడు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. అవునవును, ఆమె సీక్రెట్గా ఈ ఇబ్బందులన్నీ తాళలేక ఆమె సీక్రెట్గా వీడియో రికార్డ్ చేసి పంపించింది. ఫోక్సో కేసులో ఇప్పుడు అతను 52 రోజులుగా జైల్లో ఉన్నాడు. ఎవరు? సుధాకర్. అంటే మళ్ళీ ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఒక 10 మంది పేర్లు చెప్పు, నువ్వు ఎలాంటాడు అని నేను చెప్తా. ఇది ఒక సామెత, సేయింగ్ ఏదో ఉంటుంది. ఈ స్నేహితులు 10 మంది పేర్లు చెప్తే నువ్వు ఎలాంటాడువో చెప్తానంటే ఈ 10 మంది స్నేహితులుగా గల జగన్మోహన్ రెడ్డి ఎలాంటాడు? ఇప్పుడు వీళ్ళందరినీ ఏమంటాడు? మంచోడు, సౌమ్యుడు, నా స్నేహితుడు, దువ్వాడ సీన. లేకపోతే మంచోడు, సౌమ్యుడు, నా స్నేహితుడు, అనంతబాబా. ప్రజల్లో మనం చూసాం ఆయన ఎన్నికల ప్రసంగాలు కూడా, అందరికీ స్టేజ్ మీద అదేగా. ఈరోజు ఈ తీర్పు 151 నుంచి 11 పతనమయ్యారంటే ఆడబిడ్డల శాపాలు, కన్నీళ్లతో వాళ్ళు బ్యాలెట్లు నింపేశారన్నమాట. ఓకే, సొంత చెల్లెళ్ళ కన్నీళ్లే కాదు, తల్లి ఉసురే కాదు, ఇవాళ ఈ ఆడబిడ్డలందరి ఉసురు తగిలింది. అందుకే ఈ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసింది. ఇంతమంది భ్రష్టుల, అరే అరే, భ్రష్టత్వానికే ఇది పరాకాష్ఠ. చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ డివి గారు. నమస్తే.